జీవితాన్ని అయినా కూడా వదిలి ఉంటాను కానీ నన్ను ఆశ్రయించిన భక్తుల్ని మాత్రం ఒక్క క్షణమైనా వదిలి ఉండలేను అని శపథం చేసేశాడు. ఈ కలియుగంలో నా సహాయం కావాలా అనే దృష్టితో చేశాడు. ఆ ప్రతిజ్ఞతో గాని ఆనంద నిలయవాసుడు తృప్తి కలగలేదు అని చెప్పారు. భూమి మీద స్థలం చూడవలసిన పని లేదు, ఎలాగో ఇక్కడ వరాహస్వామి ఉన్నాడు, నేను అడిగితే ఆయన కాదనరు, కనీసం 7 అడుగులైనా ఇస్తారు, అది పెద్ద ఇబ్బంది కాదు కదా ఆయనకు. దత్త వెంకటరమణ స్వామి కూడా అట్లనే 50 అడుగులు కావాలన్నవాడు 8 ఎకరాలు తీసేసుకున్నాడండి. అసలు ఇబ్బంది వైకుంఠం నుండి భూమికి వెళ్ళటమే ఎలా వెళ్ళటమా అని శ్రీహరి ఆలోచనలో పడ్డాడు. అలా ఆలోచిస్తున్నటువంటి ఆయనకు ప్రశాంతంగా ఆ తపస్సులు చేసుకున్నటువంటి తాపసులంతా కనిపించారు. ఈ ఆలోచనలో అమ్మ కూడా తెలిసిపోయింది, జగన్మాత అయినటువంటి మహాలక్ష్మికి. ఆవిడ ఆయన హృదయంలోనే ఉంటుంది కదా, అందుకే ఆమె వ్యూహాలక్ష్మి. అందుకే అయ్యవారి కంటే అమ్మవారికే ఇంకా ఎక్కువ తొందర పట్టుకుంటుంది భూమి మీదకు వెళ్ళాలని చెప్పేసి. అమ్మవారు అమ్మ కదా, అందరినీ భక్తులు రక్షించాలని అయ్యవారితో పాటు అమ్మవారు కూడా అలా భక్తులపై చూపిస్తున్నటువంటి కరుణకు దేవతలందరూ కూడా సంతోషించారు. స్వామిను తొందరగా రావాలనుకున్నారు, అట్లనే అమ్మవారు కూడా పరిగెత్తారు. నీరజనయని నిజ హృదయేశ్వరి నారాయణ సతి నివమ్మా. 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 ఈ పదములనే నిరతము నమ్మితి, ఈ పదములనే నిరతము నమ్మితి, నన్ను జయ జగంబులక భయముని చెడి. అఖిల జగంబులక భయముని చెడి, అఖిల రాజ్యము నివమ్మ. అఖిల రాజ్యము నివమ్మ. అష్టదరిద్రములంతయు చేసి, అష్టదరిద్రములంతము చేసి, అష్టలక్ష్మి వై రావం సజ్జన సంతతి సంతతి.
గొలిచెడి సతతము గొలిచెడి సతతము గొలిచెడి సజ్జన సంతతి సతతము గొలిచెడి సజ్జన సంతతి సతతము గొలిచెడి సుక్కుణ రాశివి నీవమ్మ సుక్కుణ రాశివి నీవమ్మ సుక్కుణ దూరము నీవమ్మ సుక్కుణ దూరము నీవమ్మ సుక్కుణ దూరము నీవమ్మ సుక్కుణ దూరము నీవమ్మ సత్కుణ రాశివి నీవమ్మ సత్కుణ రాశివి నీవమ్మ సుఖములు పంచుతు సుఖము సుఖములు పంచుతు సుగుణము పెంచు సుఖములు పంచుతు సుగుణము పెంచు సుఖములు పంచుతు సుగుణము పెంచు సచ్చిదానందము నాకిమ్మ సచ్చిదానందము నాకిమ్మ సుఖములు పంచుతు సుఖములు పంచుతు సుగుణము పెంచుతు సుఖములు పంచుతు సుగుణము పెంచుతు సుగుణము పెంచుతు సుగుణము పెంచుతు సచ్చిదానందము నాకిమ్మ సచ్చిదానందము నాకిమ్మ సచ్చిదానందము నాకిమ్మ సచ్చిదానందము నాకిమ్మ శ్రీహరి భూమి మీదకు దిగే సమయం రానే వచ్చింది. అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ కిందకు దింపాలంటే అది ఒక పట్టాన్ని సాధ్యమయ్యేటువంటి పని కాదది, అది అంత సులభం కాదది. ఎంతో కృషి ఉండాలి, ఎన్నో జన్మల తపస్సులు కావాలి. అది మామూలు వాళ్ళ వల్ల కానే కాదు. ఏదో సాధన చేస్తూ సాధిస్తామని ముక్కు పట్టుకొని కూర్చున్న వాళ్ళు వల్ల కాదు, సాధిస్తాము, జ్ఞానం వచ్చేస్తుంది, ఇంకా రెండేళ్లకంతా వచ్చేస్తుంది నాకు అనేవాళ్ళు ఉన్నారు, 6 నెలలకే వచ్చేస్తుంది అనేవాళ్ళు ఉన్నారు. ఇట్లా సాధ్యమవుతుందా? నాకు అర్థం కాలేదు. ఏమిటో ఎండనక వాననక శరీరమంతా చెక్కలాగా బిగుసుకుపోయేటువంటి మంచు గడ్డలతో కూరుకుపోయి వాయుభక్షణ చేస్తూ చివరికి అది కూడా మానేసి లోకక్షేమాన్నే రక్షిస్తున్నటువంటి తాపసల వల్లే అది సాధ్యమవుతుంది. అంత అటువంటి వాళ్ళు మాత్రమే ఆ పరమాత్ముణ్ణి రప్పించగలరేమో, ఆ సూక్ష్మరూపాన్ని, నిర్గుణ రూపాన్ని. అటువంటి మహర్షుల చరిత్రలో ఏ ఒక్కరి చరిత్ర వెతికి చూసినప్పుడు కూడా స్వార్థం అనేది ఎక్కడా కనిపించదు. స్వార్థం లేనటువంటి పరమాత్ముని రప్పించి ప్రపంచానికి మంచి చేశారు. అందుకే అలాంటి వారినంతా మునులు అనటం కన్నా నిజమైన ఆధ్యాత్మిక సైనికులు అనటమే బాగుంటుంది కదా. ఇక వాళ్ళందరూ ఒకరికొకరు కొట్టుకోవటంలో శాప ప్రతిజ్ఞలు, శాపాలు, ప్రతిశాపాలు ఇచ్చుకోవటంలోను కూడా తమ శరీరాలనే త్యాగం చేయటంతోనూ లోకోపకారమే ఉంటుంది కదా బాగా. దాంట్లో కూడా శరీరాన్ని, ప్రతి శరీరాన్ని కూడా సృష్టించుకునేటువంటి శక్తి గలవాళ్ళు మళ్ళీ మళ్ళీ దాన్ని పాడు చేసుకుంటూ ఆ పరమాత్ముడిలోనే లీనమయ్యేటువంటి వాడు నిజమైనటువంటి ఆధ్యాత్మిక సైనికులు. వారికి తమ అధికార అయినటువంటి భగవంతుడి అధికారి, వానకంత పరమాత్ముడి అధికారి, ఇంత తాపస్సులకు కూడా ఆయన యొక్క మనస్సు, ఆయన సంకల్పం వాళ్ళకు తెలిసిందేమో అందరికి కూడా. మహాత్ములకి, మహాత్ములకు కూడా అందని వాడు అని అన్నారు కీర్తనల్లో. ఎవరికి చిక్కని వాడు అన్నారు. ఏ సాధించని, ఎంత సాధించినా పరమాత్ముడు చిక్కడు, అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కలిసి గంగా తీరాన్ని కలుసుకున్నారు. అటువంటి వాళ్ళంతా పెద్ద యజ్ఞం చేసి, ఒక మంచి యజ్ఞం చేస్తే ఎట్లా ఉంటుంది అనుకున్నారు. చేసి అంటూ బ్రహ్మాండంగా ఉంటుందని వారికి వాళ్ళందరూ సంతోషపడ్డారు. వాళ్ళు అనుకుంటున్నారో లేదో, వెంటనే ఆ ప్రదేశం అంతా కూడా ఎవరో వచ్చి శుభ్రం చేసి ముగ్గులు పెట్టినట్లుగా తయారైపోయింది. ఎక్కడ శుభ్రం చేస్తున్నామో అక్కడ పరమాత్ముడు వస్తాడు, లక్ష్మీదేవి వస్తుంది. అందుకని మొత్తం ఇంటినంతా క్లీన్ చేయమని చెప్పారు. అది పండగ, అమ్మవారు వస్తుంది, ప్రతినిత్యము దీపం పెట్టమన్నారు. అది పండగ, అందుకని ఎక్కడ క్లీన్గా ఉంటుందో అక్కడ పరమాత్ముడు ఉన్నాడు. ఉన్నట్టుండి అంత శుభ్రమైపోయింది ఆ ప్రదేశం అంతా, యజ్ఞరూపమైనటువంటి యజ్ఞానికి తయారైపోయింది, పౌండ్రిక స్థలంలో తయారైనట్టుగా. వెంటనే యజ్ఞకుండాలు భూమిలోంచి పుట్టుకొచ్చాయి లోపలికి, లోపల నుంచి బయట.
ఇక సృవాలు కూడా సాక్షాత్కరించాయి. యజ్ఞానికి కావలసినటువంటి సాంబారాలు అన్నీ కూడా బయటకు వచ్చాయి. ఆసనాలు, సమిధులు, యజ్ఞపాత్రలు, అట్లా యజ్ఞానికి కావలసినటువంటి రంగమంతా సిద్ధమైపోయింది. అందరూ ఒక్కసారి గోవిందా గోవిందా అని గంగలో మునిగి యజ్ఞ దీక్ష తీసుకొని తమ తమ స్థానాల్లో కూర్చొని యజ్ఞం ప్రారంభ చేశారు. అందరూ కూడా ఒకళ్ళను మించి ఒకళ్ళు మహాజోరుగా మంత్రాలు చదువుతున్నారు. ఆ మంత్రాల హోరులో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తుంది. అంత పెద్ద యజ్ఞం జరుగుతున్నది. గోవింద సానంద మానంద పరమా పాయ మా.